వెల్కమ్ టు యప్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తెర ముందు కనిపించే నటీనటులు మాత్రమే మనకి పరిచయం ఉన్నారు. తెర వెనకాల ఉండే డబ్బింగ్ ఆర్టిస్టులు మనలో చాలా మందికి తెలీదు. సో ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ సంతోష్ గారు. సో ఆయన జర్నీ ఇండస్ట్రీలో యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సంతోష్ గారు, చెప్పండి మీ ప్రాపర్ ఎక్కడ అండ్ ఇండస్ట్రీలో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? హాయ్ అండి, నా పేరు సంతోష్. నాది తెలంగాణలో కామారెడ్డి దగ్గర లచ్చపేట అనే చిన్న గ్రామం. నా కెరీర్ స్టార్ట్ అయ్యి 6 ఇయర్స్ అయిందండి. అండ్ ఆర్జే అవుదామని వచ్చాను, బట్ చిన్న చిన్న కారణాల వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాల్సి వచ్చింది, అంతే. అండ్ నా కెరీర్ స్టార్ట్ అయింది శబ్దాలయ స్టూడియోలో. అండ్ అక్కడ నుంచి ఎక్కువగా నేర్చుకుందంటే ఆసియం స్టూడియోలో, ఆసియం సార్ స్టూడియోలో. వాళ్ళ స్టూడియోలోనే ఉండి అక్కడే చాలా రోజుల పాటు ఉండి నేర్చుకున్నాను. తర్వాత చిన్న చిన్నగా సీరియల్స్ బిట్ వర్క్ అని చిన్న చిన్నగా నేర్చుకుని తర్వాత హీరోలోకి స్టార్ట్ చేశాను. సో మీరు ఆర్జీ అవ్వాలనుకుని వచ్చేసి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. సో ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్లాట్ఫామ్ మీద మీ లైఫ్ ఎలా ఉంది? ఆర్జీ అవ్వాలనుకున్నాను, బట్ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ కెరియర్ సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు కొన్ని మూవీస్ కానీ కొన్ని సీరియల్స్ కానీ ఉన్నాయి చెప్తున్నాను, కెరియర్ అయితే చాలా బాగుంది. అంటే మీరు ఆర్జీ అవ్వాలనుకుని డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు అయ్యో నేను అనవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను, అందులోనే ఉండాలి అనేసి ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? యా, ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా కార్లో వెళ్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎఫ్ఎం పెట్టుకున్నప్పుడు కానీ, ఎవరైనా ఆర్జింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది, నేను ఎందుకు చేయలేకపోయాను, నేను చేస్తే బాగుండేది అనిపిస్తుంది. కానీ ఏం చేయలేం కదండి. ఇప్పుడు ప్రజెంట్ ఐఎమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆ వర్క్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇందులో నాకు ఎలాంటి డిప్రెషన్ అటువంటి ఏం లేవు, చాలా బాగుంది డబ్బింగ్ కెరీర్. మేబీ డబ్బింగ్లో అయితే ఇంకా బాగా ఉంటుంది అనిపిస్తుంది. ఇది అయితే ఇలాగే కంటిన్యూ చేస్తాను. మేబీ ఆర్జే వస్తే తప్పకుండా చేస్తాను, ఆర్జేయింగ్ వస్తే తప్పకుండా మళ్ళీ ట్రై చేస్తాను, మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తాను. బట్ ఆర్జేయింగ్ నేను చేయాలనుకుంది ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే అది నా కళ, తప్పకుండా చేస్తాను. సో మీరు చాలా మూవీస్ అండ్ సీరియల్స్లో డబ్బింగ్ చెప్పారు కదా, మీకు బాగా ఫేమ్ ఇచ్చిన మూవీ కానీ సీరియల్ కానీ ఏంటి? యా అండి, కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను చాలా సీరియల్స్ చెప్పాను. అండ్ బాగా నాకు నచ్చిన క్యారెక్టర్, నాకు పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ వచ్చేసి చెల్లెలి కాపురం సీరియల్లో చెప్పాను, ఒక మెంటల్ ఎబిలిటీ క్యారెక్టర్ నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. అండ్ నేను లైఫ్లో గుర్తుంచుకోవాల్సిన క్యారెక్టర్, నేను డబ్బింగ్కి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు గుర్తుండిపోయే క్యారెక్టర్, నా సాటిస్ఫాక్షన్ అందులో ఆ సీరియల్కి ఉంది, చాలా బాగుంటుంది. నేను చెప్తే చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. సీరియల్ వచ్చేసి చెల్లెలి కాపురం. ఓ, చెల్లెలి కాపురంలోనా? ఆ సీరియల్ మేము రెగ్యులర్గా చూస్తుంటాం, చాలా మంచి సీరియల్. ఓ ఓకే, అయితే మీరు అందులో నుండి మాకు ఒక చిన్న డైలాగ్ చెప్తారా? యా అండి, ష్యూర్, తప్పకుండా చెప్తాను. ఆకాష్ ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ క్యారెక్టర్, అందులో డైలాగ్ చెప్తాను. భూమి భూమి, నాకు నాకు నా పక్కన కంపల్సరీ పాండా ఉండాలి, పాండా ఉంటేనే నేను నిద్రపోతాను, పాండాతో పాటు నువ్వు కూడా ఉండు, ఆ ప్యాన్ కలిసి వచ్చిందనుకో కొడదాం, ఇద్దరం కలిసి కొడదాం, బిగ్ బ్యాడ్ గర్ల్ని అండ్ స్మాల్ బ్యాడ్ గర్ల్ని ఇద్దరిని కలిపి కొడదాం. ఎలా అంటే మామూలుగా ఉండకూడదు, బాగా కొడదాం. అండ్ ప్రజెంట్ నార్మల్ క్యారెక్టర్ వచ్చేసి అటిట్యూడ్ ఉంటుంది కంప్లీట్గా. భూమి గారు, ఎప్పటిదాకా మీరు ఇక్కడే ఉన్నారంటే, ఇంటికి వెళ్ళలేదా? అప్పటి నుంచి చూస్తున్నాను మీరు కంప్లీట్గా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకు అలా ఉన్నారు? పర్లేదు భూమి గారు, ఏదైనా ఉంటే చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను కదా, చెప్పండి. ఓహో, మీ భర్త ఎప్పుడు వస్తారని ఆలోచిస్తున్నారా? తప్పకుండా వస్తారు. మీ భర్తని వెతికి పెట్టే బాధ్యత నాది, తప్పకుండా వెతికి పెడతాను, వరి అవ్వకండి. నార్మల్గా హీరో హీరోయిన్స్కి వాయిస్ ఓవర్స్ ఇవ్వడం అంతా ఓకే, కానీ ఒక చిన్న పిల్లోడు క్యారెక్టర్ని మెంటల్లీ డిస్టర్బ్ పర్సన్కి ఇచ్చే వాయిస్ ఓవర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీ మాడ్యులేషన్ కూడా చాలా చేంజ్ అయిపోయింది, ఇలా చేయడం చాలా గ్రేట్. సో ఇప్పుడు మీరు చెల్లెలి కాపురం సీరియలే కాకుండా ఇంకా ఏమైనా
వేరే సీరియల్స్ కానీ మూవీస్ కానీ వాయిస్ ఓవర్స్ ఇస్తున్నారా అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? యా థ్యాంక్స్ అండి. అండ్ చెల్లెలి కాపురం సీరియల్ తర్వాత నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన సీరియల్స్ వచ్చేసి జీ తెలుగులో రాధమ్మ కూతురు అండ్ మా టీవీలో గుప్పెడంత మనసు. రాధమ్మ కూతురు సీరియల్లో అరవింద్ క్యారెక్టర్ చెప్తున్నాను అండ్ ఆ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు నాకు తెలియదు అంతగా బాగుంటుందని, బట్ చాలామంది చెప్తుంటారు చాలా బాగుంది అండ్ తనకి కరెక్ట్గా సూట్ అయింది బాగా చెప్పగలడు అని. అండ్ వేరే సీరియల్స్లో వచ్చేసి విలన్స్కి చెప్తున్నాను, విలన్ క్యారెక్టర్ కూడా చెప్పగలను అని తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ టూ సీరియల్స్ వల్ల. సో మీరు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా లేకపోతే మీరే స్వంతంగా వచ్చారా? అండ్ ఈ 2022 ఇయర్ని ఫ్రూట్ఫుల్గా ఎలా యూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? అండి యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాజు అని శబ్దాలయంలో వర్క్ చేస్తారు, ఆయన హెల్ప్ తీసుకున్నాను ఫస్ట్. తర్వాత ఆయన నుంచి ఆర్సిఎం సార్ హెల్ప్ తీసుకున్నాను. సరే దగ్గరుండి తీసుకెళ్ళి స్టూడియోలో అంతా చెప్పారు, ఇలా డబ్బింగ్ చెప్పాలి, ఇలా డబ్బింగ్ చెప్పాలి, ఈ మోడ్యులేషన్తో చెప్పాలి అండ్ ఏ క్యారెక్టర్కి ఎలా ఇన్వాల్వ్ అవ్వాలో చూపించారు. తన స్టూడియోలో సార్ తీసుకెళ్ళి ఫస్ట్ నన్ను వాయిస్ టెస్ట్ తీసుకుని ఓకే యూ క్యాన్ అని చెప్పిన తర్వాత నేను చూసి అబ్జర్వ్ చేశాను. ఒక నియర్ బై 1 ఇయర్ వరకు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సార్ చెప్పేవారు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని. అలా చెప్పిన తర్వాత ఒకరోజు సడన్గా వచ్చి ఒక హీరో క్యారెక్టర్ ఉంది టెస్ట్ ఇమ్మంటే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దానికి చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్, వాళ్ళ మమ్మీకి భయపడతాడు, అది సార్కి సార్ చూసి ఎలా చెప్తావో చెప్పు అంటే చెప్పాను. చూసిన తర్వాత సార్ చాలా బాగుందని చెప్పారు. ఆ సీరియల్ పేరు గృహలక్ష్మి. ఆ సీరియల్తో నేను ఓకే నేను చెప్పగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. తర్వాత స్ట్రైట్ అది డబ్బింగ్ గృహలక్ష్మి అనే సీరియల్ డబ్బింగ్ సీరియల్. తర్వాత స్ట్రైట్ సీరియల్స్కి వచ్చాను. స్ట్రైట్ సీరియల్స్ తర్వాత ఒకటి 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 అలా వచ్చి మనకంటూ మంచి పేరు వచ్చింది చెప్పాను కదండి. చెల్లెలి కాపురం తర్వాత ఓకే నేను ఏ క్యారెక్టర్ అయినా చెప్పగలను అన్న సంగతి నాకు చెల్లెలి కాపురం తర్వాత తెలిసింది. అండ్ విలన్స్కి మంచి పేరు వచ్చింది. ఒక సీరియల్లో గుప్పెడంత మనసు సీరియల్లో విలన్ క్యారెక్టర్ చెప్తున్నాను. ఆ సీరియల్ చూసినప్పుడు చూసిన వాళ్ళందరూ చాలా బాగా చెప్తావని చెప్పి చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాన్ని. ఆ సీరియల్లో వచ్చిన డైలాగ్స్ తీసుకుంటే వసు 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 నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, నేను నీకు బావని కదా, నీ అక్కకి మొగుణ్ణి కానీ మీ అక్కని చంపేసి ఇప్పుడు మీ నాన్న ఒప్పించి నీ మెళ్ళో తాళి కట్టబోతున్నాను, నువ్వు ఒప్పుకోవాలి, తప్పదు, అలా ఒప్పించాను మీ నాన్నని. ఇలా ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఓకే నేను చెప్పగలను అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్ చెప్పాడు ఓకే నీ వాయిస్ బాగుంటుంది ట్రై చేయంటే. నేను అక్కడ ఫస్ట్ ఆర్జేకి ట్రై చేద్దాం అనుకున్నాను బట్ అది కుదరలేదు. ఆఫ్టర్ దాట్ నేను నేర్చుకున్నది డబ్బింగ్. సో చూసారు కదా, ఇవి ఈరోజు విశేషాలు. సంతోష్ గారికి ఇంకా ఎన్నో ఆఫర్స్ రావాలని, 2022లో మరిన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేయాలని మనం కోరుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎప్ ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ రమణ లోడత్తాలరా సర్లేరు నీకు ఎవరు ఫేమ్ కుమనన్ సేతురామన్. ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఎప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి.